గురుగారు, ఇదే ప్లేస్ లో ఆలయం కట్టబోతున్నాం అని చెప్పేసి విన్నాం కదా, అసలు ఇక్కడ ఎలా కట్టబోతున్నారు, ఏమేమి ఉండబోతున్నాయి, భక్తులకి ఏ విధంగా ఉంటుంది? ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న మోడలే ఇక్కడ చేయాలి, అక్కడ ఏ విధంగా డిజైన్ ఉందో ఆ విధంగా చేయాలి. అక్కడ నుంచి రాయి తీసుకురావాలి, కేదారేశ్వరం అక్కడ నుంచి తీసుకొచ్చి అదే విధంగా చేయాలని ఉంది. దాంతోపాటు అనాథులకు పిల్లలకు వచ్చే డబ్బుతోని భోజనాలు కానీ చదువు కానీ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ కంప్యూటర్స్ నేర్పించడం కానీ వచ్చిన దేవతలు చేయాలని ఉద్దేశం. ఇంకా వేరే ఏం లేదు. ఓకే, ఇక్కడ మీరు ఇంతకుముందు మాట్లాడినట్టు ఏనుగుల అవతారాలు అవి కూడా ఉండబోతున్నాయని విన్నాం కదా, అసలు అవి ఎలా ఉండబోతున్నాయి, వాటి గురించి ఏం చెప్తారు? గజబలం అని అంటే ఏనుగులు తీసుకొచ్చుకొని తండ్రిని ఊరేగింపు చేయాలని గురువు గారి కోరిక. ఎప్పటి నుంచో ఏనుగు ఉండాలి ఇక్కడ అనే కోరిక ఏంటంటే, చూడమ్మ, భూమండలం మీద ఎక్కడైతే గజబలం ఉంటుందో ఆ తీర్థ విహారయాత్రకి చాలా పుణ్యం వస్తుందని మన చరిత్రలో రాసి ఉంది. కాబట్టి గురువు గారి సంకల్పం ఏంటంటే ఈ జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఏనుగును తీసుకొచ్చుకొని పెట్టుకుంటే పూజా విధానంలో ఎంతో కీర్తిని సంపాదించి, ఇప్పుడు చూడండి తెలంగాణలో ఎక్కడ లేదు, చాలా తక్కువ అరుదుగా చూస్తాం. కాబట్టి గజబలం ఉండడం చేత ఊరేగింపుకి తండ్రిని మనం తీసుకెళ్లినప్పుడు కానీ భక్తులు వచ్చినప్పుడు కానీ విలువ బాగా పెరుగుతుందనే ఒక సంకల్పంతో గురుగారు ఆ మాట ఎత్తారు. కాబట్టి ఆయన మాటని నిజం చేసి గజబలాన్ని ఈ గుడికి తీసుకొస్తే అమ్మా ఈ ప్రాంతానికే విలువ వస్తుందని కోరిక మాది. అందుకని గురుగారు కూడా అన్నారు, ఇప్పుడు ఇంకా మేము ప్రయత్నం చేయలేదు, ఒకసారి భూమి పూజ అయిన తర్వాత గురుగారు అన్నట్టుగానే ఏనుగు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన విషయాన్ని కూడా తీసుకెళ్తాం ముందుకు. కాబట్టి గజబలం అనేది ఖచ్చితంగా రావాలని కోరిక అమ్మా. ఇంకా చెప్పండి. సో ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు మీరు ఇక్కడ? రెండో వారంలో, ఇప్పుడు ఫిబ్రవరి 2వ వారంలో అనుకుంటున్నామమ్మా. భూమికి సంబంధించిన పూజ, విరాళాలకి సంబంధించి కొద్ది మాత్రం ఇప్పుడు కొంతమంది వ్యక్తుల్ని కలిశాను నేను వెళ్ళి. ఇప్పుడు గురువుగారు ఏంటంటే శబరి యాత్రకు వెళ్తున్నారు, వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొంచెం ముమ్మరంగా వెళ్ళాలి అన్న ఒక వ్యూహం కూడా ఉన్నది. ఇప్పుడు ఛానళ్ల ద్వారా కూడా ఈ ప్రచారణ చాలా మందికి చేరి చాలా మంది ఫోన్లు చేసి వస్తున్నాము, మాట్లాడతాము, చూస్తామని అన్నారు. అంటే ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్తున్నాం అంటే ప్రత్యక్షంగా చూసి రుజువులను చూసిన తర్వాతనే వాళ్ళు ముందుకు వచ్చారనుకోండమ్మా. నిజంగానే ఇక్కడ కేదార్నాథ్ ఆలయం కడుతున్నామని వాళ్ళకు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 10 మందికి చెప్తే ఆ 10 మంది 100 మందికి చెప్పడం వల్ల ఈ పుణ్య కార్యక్రమానికి అందరూ ఒక్కొక్క చేతి వేసి ముందుకు తీసుకెళ్తారన్న ఒక మనోధైర్యంతో ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2వ వారంలో మేము ఏమనుకున్నాం అంటే భూమి పూజ మొదలుపెట్టి మిగతా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం తల్లి. ఓకే, సో ఇప్పుడు ఎంతవరకు అవుతుండొచ్చు అంటారు గురువు గారు దీన్ని కట్టడానికి? ఇప్పుడు ఎస్టిమేషన్ అంటే గురువు గారిని అడగాలి, ఈ దీనికి ఎంతవరకు డబ్బు అవుతున్నది, ఎలా అవుతున్నది అమ్మా. డబ్బులు చూడండి, పుణ్యం కొద్ది పురుషార్థం. మీరు 10 కోట్లు ఇచ్చినా గుడికే కాబట్టి అమ్మా, 10 కోట్లు లేకపోతే గుడి కనబడవచ్చు ఇక్కడ. ఇప్పుడు పరమాత్ముడికి మనం ఎక్కడ గుడిసెల కట్టినా ఒకడే, కానీ ఏంటంటే అన్నదానం అనేది ఏంటమ్మా ఒకరోజు చేసేది కాదు కదా, రోజుకు భక్తులు 100లో రావచ్చు. మరి 100 మందికి వండి పెట్టాలి, తర్వాత ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసి పెట్టాలంటే రోజువారీ ఖర్చులు అవన్నీ. కాబట్టి ఏంటంటే అమ్మా డబ్బుకి ఇక్కడ ఇంతే అవుతుందని చెప్పడానికి రాదు. ఎందుకంటే రోజు రోజు వాతావరణ రీత్యా భక్తులు పెరుగుతూ ఉండవచ్చు, తగ్గుతూ ఉండవచ్చు, ఏదైనా వాతావరణంలో భూకంపాలు అలాంటివి రావచ్చు. ఎందుకంటే ఒక్క కేదార్నాథ్ ఆలయం గుడే లేదు కదమ్మా, కొండ ప్రాంతం మొత్తం ఉన్నది. వచ్చే వాళ్ళు ఏంటంటే అందరూ వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకుని భోజనానికి వచ్చిపోయడం అంటే అమ్మా ప్రతిరోజు సుమారు ఎంత లేదన్నా 30,000 40,000 ఖర్చు కావచ్చు. మంచిది, అందుకని చెప్పిందంటే దీనికి ఒక వ్యూహం అనేది ఇంకా ఇంత అవుతుందని పెట్టుకోలేదు. గుడికి మాత్రం ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది రాయి మొత్తం రాయితోనే కట్టాలి. రాయితోనే కట్టాలి అంటే అమ్మా చారిత్రాత్మక 1000 2000 సంవత్సరాల్లో నిలబడి ఉండాల్సిన గుడి అది. కాబట్టి దానికి రాయితో కట్టాలి అంటే దానికి కావాల్సిన ఆర్కిటెక్చర్, దానికి కావాల్సిన మెటీరియల్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. కర్ణాటక నుంచి వస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు వచ్చే వారం వస్తానని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా 2-3 కోట్ల వ్యవధి అయితే ఖచ్చితంగా గుడికి అవుతుందమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా చిన్న చిన్న గుడిలే కట్టాలంటే ఎవరింట్లో వాళ్ళే కట్టుకునే వాళ్ళు కదా. ఇప్పుడు చారిత్రాత్మకంగా కడితే ఏంటంటే ఇప్పుడు గురువుగారు మేము శాశ్వతం కాదు కదమ్మా, చరిత్ర నిలబడాలి అని అంటే రాబోయే వాతావరణాన్ని వచ్చే ఏదైతే విపత్తు ఉంటుందో ప్రకృతి రీత్యా దాన్ని కూడా తట్టుకునే స్థితిగతుల ద్వారా కట్టాలి గుడి. దానికి డబ్బు అవసరం ఉంటుంది, దానికి కావాల్సిన ఏదైతే వస్తువు ఉంటుందమ్మా అది కూడా చాలా బలంగా ఉండాలి. సిమెంట్తో కట్టేదైతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వరకే అనుకోవచ్చు. అదే రాతి కట్టడాలకి ఇప్పుడున్న చరిత్రలో విలువలు ఎలా ఉన్నాయమ్మా, సంవత్సరాల తరబడి ఉంటాయి. కాబట్టి ఇది పెద్ద వ్యూహము, ఆ పెద్ద వ్యూహంలో చిన్న చిన్న సహాయంతోనే అంత పెద్ద మైలురాయిని మేము భగవంతుడు పరమాత్ముడి శివలింగాన్ని ఇక్కడ కేదార్నాథ్ ఆలయాన్ని పెట్టి దాన్ని రుజువు చేసి మేము కూడా శివుడికి మహాభక్తులమని నిరూపించుకోవాలని కోరిక తల్లి. అసలు దాని కేదార్నాథ్ ఆలయం ప్రత్యేకత ఏమంటారు గురుగారు? చూడమ్మా కేదార్నాథ్ ఆలయం గురువుగారు చెప్పినట్టుగానే అక్కడ మనము 12-14 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి కాలినడకన తండ్రిని దర్శించుకోవాలంటే. అక్కడ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో అమ్మ ఉన్న విషయం మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి చూడండి బీపీ షుగర్ హార్ట్ పేషెంట్లు. కేదార్నాథ్ ఆలయానికి వెళ్ళేటోళ్ళు ఎక్కువ శాతంగా యువతలు అయితే వెళ్ళరు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు
కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళే వెళ్తారు. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ యొక్క భూకంపమే గానీ అక్కడ ఉన్న మంచు ప్రాంతమే గానీ ఆ కొండ ప్రాంతంలో గానీ ఎక్కలేక ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉండే ప్రాంతం అది. ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండమ్మా, కాబట్టి ఏంటంటే ప్రాణం ఎవరికైనా కూడా కోల్పోవాలని ఉండదు, దాత ఎలాగో తీసుకెళ్తాడు కదా. అలాంటి సందర్భాల్లో పోలేని వాళ్ళు భయంతో కూడా వందల్లో ఉన్నారు మన ఈ భూమండలంలో. అలాంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లక్షల్లో దర్శనం చేసుకుంటామా, తండ్రి నమూనాతో తండ్రి విగ్రహమే కదా పరమాత్ముడు, అక్కడైనా ఇక్కడే ఒకడే కాబట్టి ఇక్కడే పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులకి మనస్సు ప్రశాంతంగా ఉండాలి, అంత దూరం పోలేక ఖర్చులు పెట్టలేక కుటుంబాలను మొత్తం తీసుకొని అక్కడ వరకు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ పెట్టడం వల్ల కేదార్నాథ్ ఆలయ దర్శనం చాలా దగ్గరగా ఉంటుందన్న కోరిక. ఇప్పుడు గురుగారు కారణ జన్మలు కాబట్టి ఆ కారణం వచ్చింది. కేదార్నాథ్ కాకుండా వేరే ఆలయాన్ని కూడా కట్టొచ్చు కదా, కేదార్నాథ్లనే శివలింగం ఉందంటారా, లేదు కదా. ఇప్పుడు అక్కడ కూడా శివలింగమే ఉంది కదా. కానీ ఏంటంటేమో ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క కారణ జన్ముడు ఒక్కొక్క కారణం చేత కడతాడు కాబట్టి అక్కడ ఉన్న కారణం చేత ఇక్కడ కట్టబడుతుంది కాబట్టి ఆ కారణానికి ఉన్నంత విలువ మళ్ళీ ఇక్కడ వస్తే తరాలు బాగుపడతాయన్న ఆలోచన తల్లి. అందుకని ఒక మహా ఉద్దేశం ఏంటంటే ఏ ఉద్దేశంలో పరమాత్ముడు ఎవరి నోటి ద్వారా నిజమైన వాక్కు పలకరిస్తారో. ఇప్పుడు గురుగారు ఇన్ని రోజులు ఒంటరి ప్రయాణంలో నేను తోడయ్యాను, నాకు ఇంకొకరు తోడవుతారేమో. కాబట్టి అంటే పరమాత్ముడు తెలిసిన జ్ఞానంలో మనం చిన్న చిన్న అనుకూలం. ఇప్పుడు గుడి కట్టడం అనేది కారణ జన్మల వల్లే అవుతుంది, మేము రాసింది కూడా అదే కాబట్టి. కారణ జన్మలు ఎందుకు కడతారంటే మా వాళ్ళు తినేది కాదు కదా, ఇది ఆస్తులు అంతస్తులు మొత్తం ఎంతో మంది వచ్చి తింటారు కాబట్టి కారణ జన్మల వల్లనే గుడులు కడతారు అనేది అవుతుంది. ఎవరింట్లో వాళ్ళు కట్టుకుంటేందంటే ఎవరి గుడి వాళ్ళకి ఉంటుంది కదమ్మా. అందుకని చెప్పి కొండ ప్రాంతంలో ఉండడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూడాలి అని అంటే అమ్మా దానికి ఒక ప్రత్యేకమైన విలువ, ప్రత్యేకమైన ఆకర్షణ. గజబలం అనేది కూడా దానికే అంటున్నాం. అక్కడ ఏనుగుంది అని చెప్పి చూడడానికి చాలా మంది ఎందుకు వస్తారు అంటే గజబలానికి ఉన్న ఊరేగింపు, దానికున్న ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతిలో చూస్తాం, దాన్ని చూడడానికి వందల మంది భక్తులు ఉంటారు. అంటే అది ఏనుగు మీద ఏం చేస్తాం, తండ్రిని తీసుకొని వెళ్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిని. అలాగే ఇక్కడ మనము శివుడిని తీసుకొని వెళ్ళి మొత్తం ఇక్కడ ఉన్న వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్తామా, ఎంత ప్రత్యేకంగా ఉంటుంది చూడడానికి, ఎంత కన్నుల ముచ్చటగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి తల్లి. అందుకని ఒక ఆలోచన మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి, ఆ కోరికను మేము తీసుకోవాలనేది మొదల సంకల్పం. దాంట్లో ఇప్పుడు కొంతమంది వచ్చారు ముందుకు చేస్తామన్నారు, కొంతమంది ఆ కన్స్ట్రక్షన్ డబ్బులు కూడా ఇస్తామని అన్నారు. ఎలా చేయాలో ఒక ప్లానింగ్ అడిగారు, మేము ఇంకా వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఎందుకంటే మాకు ఒక ఆర్కిటెక్చర్ ప్లాన్ వస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే, రాయి ఎక్కడ నుంచి తేవాలో తెలిస్తే వెళ్ళేసి మాట్లాడడానికి ముందుకు రావడానికి. గుడి కట్టడానికి చూడమ్మా వందల్లో వస్తారు సహాయం చేయడానికి, డబ్బులు అడిగితే రారు. ఎవరికైనా చూడండి డబ్బులు అనేది ఈ రోజుల్లో విలువ వేరు. అదే గుడికి అని అంటే ఆయన ద్వారానే కట్టిస్తున్నాం కాబట్టి అందరు కరణ జన్మలు నాలుగు చేతులు అయ్యొచ్చు కదమ్మా, దానికి అది విశేషం తల్లి. సో వింటున్నారు కదండి, ఇంతవరకు కేదార్నాథ్ ఆలయాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి మీ అందరికి సమీపంలో ఉంచాలన్న గురువుగారి కోరిక చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈరోజు మేము కూడా ఇక్కడ వరకు వచ్చాము. సో వాళ్ళ సంకల్పం గట్టిది కాబట్టి ఆలయం కూడా తొందరలోనే నెరవేరబోతుంది, ఆలయం రాబోతుంది. మీరందరు కూడా విజిట్ చేయాలి. ఇప్పుడు గురువుగారు ఏదైతే బాధపడుతున్నారో, మనకి ఇక్కడ కట్టడానికి కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ అయినా మనీ అయినా అవసరమే కాబట్టి మీరు కూడా వాటి గురించి ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ చూసిన తర్వాత మీరు కూడా ఒక డిసిషన్ తీసుకోండి. గురువుగారు ఈ లొకేషన్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్తే. ఇది చూడమ్మా, మన తెలంగాణ ప్రాంతంలో వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కుత్బుల్లాపూర్ అనే మండలంలో ఇది జగద్గిరిగుట్ట అనే ఒక ప్రాంతం. జగద్గిరిగుట్ట అనే ప్రాంతం అమ్మ పల్లూరు రాష్ట్రాలలో ఉన్న మనుషులకు కూడా తెలుసు. మళ్ళీ అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి బస్సులు ఉన్నాయి, వరంగల్, తొర్రూరు, నల్గొండ, శ్రీశైలం, చుట్టుపక్కల మెదక్ అక్కడ నుంచి బస్సులు ఉన్నాయి. వాళ్ళు జగద్గిరిగుట్ట అనే లొకేషన్ కొడితే అమ్మ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యూ అంతా ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడో ఉండి గుట్టను కూడా చూస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి ఏంటంటే వాళ్ళు ప్రత్యక్షంగా చూసుకొని వచ్చిపోవడానికి కూడా లైవ్ లొకేషన్లు, తర్వాత గుట్ట మీద నిజంగానే కడుతున్నారు, గతంలో వీడియోలు కూడా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వెళ్ళి చాలా మందిని అడుగుతున్నాం ఇలా కట్టండి అలా కట్టి, ఇప్పటికి దగ్గర దగ్గర 10 రోజుల నుంచి తిరుగుతున్నాం. వాళ్ళు ఏంటంటే చూసే ఎందుకు ముందుకు రావాలంటున్నారంటే అమ్మా ఇప్పుడు మీరు అన్నట్టుగా మోసాలు కూడా జరుగుతున్నాయి, అలాంటిది జరగకుండా ఉండడానికి 35 గుడిల్లో జరిగిన మోసం ఒక్క గుడిలో ఎలా జరుగుతుందమ్మా. ఇంత పెద్ద కొండ ప్రాంతాల్లో అయితే ఇచ్చిన డబ్బులు తీసుకొని మేమైతే బిల్డింగ్లు కట్టుకుని ఉండలేము కదా, ఇక్కడ గుడికే కాబట్టి వాళ్ళకి ఏంటంటే ప్రత్యక్షంగా సాక్ష్యం ఇవ్వాలని కోరిక. వాళ్ళు చూడడం వల్ల 100 మందికి చెప్తారు కదమ్మా. ఇప్పుడు మీరు మంచి స్నేహితులు అనుకోండి, మీ స్నేహితులు మిమ్మల్ని నమ్మే ఇస్తారు డబ్బులు, కానీ నన్ను నమ్మైతే ఇవ్వరు కదా. అందుకని చెప్పిందంటే ఎవరైనా వచ్చి చూసారనుకోండి వాళ్ళు ఒక 100 మందికి చెప్తారు, ఆ 100 మంది వెళ్ళేసి ఒక 200 మందికి చెప్తే 1 రూపాయి వేసినా చూడమ్మా ఇక్కడ 200 అవుతాయి, వాళ్ళకి పోయేది 1 రూపాయి మాత్రమే. కాబట్టి దానికి ఉన్న విలువ ఏంటంటే రూపాయి రూపాయి కూడబెడితేనే ఒక పుణ్యక్షేత్రానికి విలువ వస్తుంది తల్లి. రామ మందిరానికి ఇప్పుడు 1000 కోట్లు ఎవరు ఇచ్చారమ్మా, ప్రభుత్వం ఇచ్చిందా, ఏదైనా రాజకీయత ఇచ్చాడా, ఎవరైనా బిజినెస్ మ్యాన్ ఇచ్చారా, ఎవరు ఇవ్వలేదు. మీకు తెలుసా అమ్మా 1200 కిలోమీటర్లు 8 రాష్ట్రాలు భిక్షాటన చేసిన డబ్బు అదంతా. ప్రూఫ్స్ ఉన్నాయి, లైవ్ ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు కొట్టండి. మనీ ఎలా కలెక్ట్ చేశారు రామ మందిరికి అంటే అమ్మా కొన్ని వాళ్ళు వతస్సులు, కొంతమంది చాలా భక్తి ఉన్న వాళ్ళు భిక్షాటన చేసిన డబ్బు అమ్మా దాన్ని, వాళ్ళు లెక్కలతో పాటు పెట్టారు. ఈ రోజు ఇప్పుడు కూడా వీధుల్లో ఇప్పుడు వస్తుంటే చూసాము మేము రామ మందిరానికి వడి బియ్యాన్ని పంపిస్తున్నామని చెప్పి డబ్బు సమకూరుస్తున్నారు. అంటే ఒక్కొల్లని ఇంటి నుంచి డబ్బులు ఇవ్వలేరా,
కానీ పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటమ్మా, అందరి గుడి కాబట్టి, అందరికి పరమాత్ముడు ఒక్కడే కాబట్టి అందరు కలిపిన చేతికి ఎప్పటికైనా చరిత్రలో విలువ ఉంటుంది. ఎవరింట్లో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ దేవత వాళ్ళ గుడి అవుతుంది. అందుకనే ఈ గుడి విషయంలోనే భిక్షాటన అనేది ఎందుకు వస్తుందంటే అమ్మా, గుడి అనేది పరమాత్ముడు అనేది అందరి వాడు అనడానికి లైవ్ గా రామరాజ్యమే రుజువు అయింది కదా. అన్ని వేల కోట్లు ఇచ్చినాక ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా 3,000 కోట్లు ఇంకా మిగులు బిడ్జెట్ మనకి గుడికి సంబంధించి మిగిలిందని మొన్నే చెప్పారు కదా ప్రభుత్వ అధికారులు. అంటే అదంతా ప్రభుత్వానికి మన ప్రజలు ఇచ్చిందే కదమ్మా, గుడి కట్టారంటే అంత పెద్ద నిదర్శనం. 2,000 సంవత్సరాలు ఉంటుందంట ఆ గుడి, అంత స్ట్రాంగ్ పిల్లర్ వేసి కట్టారు, ఎక్కడ కూడా ఇనుము వాడలేరు, మళ్ళీ 4 అంతస్తుల వేడ కట్టి పెట్టారు అంటమ్మా. చూడు, అంతటి కళాకారులకు రావడానికి గల కారణం ఏంటి, డబ్బు సమకూర్చదు. ఇప్పుడు 140 కోట్ల జనాభాలో 2-3 ముగ్గురైనా కట్టవచ్చు కదా, ఇది అంతమంది ద్వారా వేయాలి. ఎందుకంటున్నామంటమ్మా, ఇది కాలగమనం, ఈ కాలం నీది నాది, మరో కాలం మరో జనరేషన్ది, కాబట్టి జనరేషన్స్కి ఉపయోగపడే గుడి కాబట్టి భిక్షాటన అనేది గుడి విషయంలో అడుగుతాం, ముమ్మాటికి అడుగుతాం, ఎలాంటి విషయంలో మేము వెనక్కి వెళ్ళలేము. గుడి కడుతున్నాము, వచ్చి చూసుకోండి, దానికి మీరు ఇష్టమైతే ఇవ్వండి అని అంటే అమ్మా 1 రూపాయని ఇస్తాడు కదా, ఆయననైతే ఉన్న బ్యాంక్ అకౌంట్ అంతా ఇవ్వంటలేము కదా. కాబట్టి ఏంటంటే పుణ్యక్షేత్రం అనేది కట్టాలి అంటే పుణ్యమైనది 1 రూపాయి మాత్రమే తల్లి, 100 రూపాయలు 1,000 రూపాయలు కాదు. 10 మంది 1 రూపాయి వేస్తే వాళ్ళకి 1 రూపాయి, ఇక్కడ 10 రూపాయలు. కాబట్టి దానికోసం అని చెప్పి పదే పదే వచ్చిన వాళ్ళకి చెప్తుంది కూడా అదే, 1 రూపాయి ఇవ్వండి, 1 రూపాయి ఇవ్వండి అని అడగడం ఇంకేమన్నా. గురుగారు యూజ్ చేసిన ఒక వర్డ్ ఏంటంటే, మనిషి ఇప్పుడు బ్రతికి చనిపోవడం కంటే చనిపోయి బ్రతకడం ముఖ్యమైనది. ఆ కొటేషనే చాలా ముఖ్యమైనది. అది మేము గురువుగారికి మాట కూడా ఇస్తున్నాం, అది శాసనం పైన రాస్తాము ఇక్కడ కేదార్నాథ్ ఆలయంలో. మనిషి బ్రతుకున్నప్పుడు చనిపోతున్న ఈ సమాజంలో బ్రతికి ఏం సాధించామని కాకుండా చనిపోయి బ్రతకమని రాస్తున్నాం అంటే మంచితనానికి నిదర్శనం. అది ఖచ్చితంగా రాస్తాము. ఇప్పుడు ధర్మవాకు ఆయన నోటి నుంచి వచ్చిన దాన్ని మరి ఎలా తెలవాలి? ఇప్పుడు ఇన్ని రోజులు తీసిన తపస్సుకి ఆ పుణ్యమైన ఒక చిన్న మాటని రాసి పెడితే ఎంతమంది చూస్తారు, దాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? నీ మనస్సుని వెతుకుతున్నావు కదా, ఇప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు, వశీకరణ మీరు అడుగుతారు కదా. ఇవన్నీ ఏంటంటే నీ యొక్క అంతఃకరణ శుద్ధిని కడుక్కోవడానికి వచ్చిన ఆన్సర్ అది. మనిషి ఇక్కడే ఉండి నీ స్నేహితులు నీకు ఏం సపోర్ట్ చేయట్లేదంటే నువ్వు వాళ్ళ మధ్యలో నువ్వు లేనట్టే కదా. అందుకని చెప్పేసి నిజంగా నువ్వు భౌతికంగా లేనప్పుడు ఉండాలి అనేది మనోసంకల్పం చాలా బలమైంది. ఆత్మశుద్ధి అంటారు దాన్ని. ఎందరో పుణ్యక్షేత్రాలు కట్టి ఎందరో వీరులు చనిపోయినా ఇప్పటి వరకు మనం వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నాం అంటే చేసిన కార్యక్రమాలు అంత గొప్పయ్యి అని అర్థం. ఆ మాటని ఖచ్చితంగా రాస్తేనే విలువ వస్తుందమ్మా, మీరు రుజువు చేయాలి దాన్ని. డెఫినెట్ గా గురువు గారు. సో కేదార్నాథ్ ఆలయమే మీ ముందుకు రాబోతుంది, ఆ కళను సహకారం చేయాలంటే మీ అందరి వంతు సాయం కూడా మీరు అందించాలి అని గురువుగారు ఆశిస్తున్నారు. గురువుగారే కాదు, ఆలయం పట్ల దైవభక్తి పట్ల ఎంతో మంది ఈ రోజు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, మార్నింగ్ లేవగానే పాటలు పెట్టుకుని భక్తి పరవశంలో లీనమైపోయిన వాళ్ళు ఉంటారు. ఒకసారి మీ అందరు కూడా ఆలోచించండి, ఈ రోజు అయోధ్య ఎలా అయితే అక్కడ రెడీ అయిందో నెక్స్ట్ ఇక్కడ కేదార్నాథ్ అలానే రెడీ అవ్వాలి. సో అది మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ధర్మం రక్షణ.